ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ. ఇప్పుడు మన కావాలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్, పివిసి సైన్మికౌ, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తీజ కాంప్లెక్స్. కావలి సంప్రదించవలసిన నెంబర్ 9553487732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. చిత్తూరు చల్లని తల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో నడివీధి గంగమ్మ జాతర చిత్రమాసం చివరి మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరుగుతోంది. జాతర అనువంశిక మీరాశులైన సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్య బాబు పేర్కొన్నారు. జాతర నిర్వహణపై మీడియా సమావేశానికి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో శుక్రవారం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, గంగమ్మ జాతర వేడుకలు ఈ దఫా మే మాసం 14-15 తేదీల్లో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని, జాతర నిర్వహణపై ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో జాతర వేడుకల నిర్వహణపై లావణ్య బాబు మీడియాకు వివరణ ఇచ్చారు. శ్రీ పొన్నియమ్మ దేవస్థానం తరపున, శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఊరి పెద్దలు, అమ్మవారి గుడి యొక్క కార్యనిర్వాహక సభ్యులు వాళ్ళందరితో చర్చించిన మీదట, అట్లే కలెక్టర్ వారు, ఎస్పీ గారు ఇచ్చిన వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మనం ఏ విధంగా గంగ జాతర చేసుకోవాలి అట్లా అని ఒక్కసారి ఆలోచించుకోవడం జరిగింది. ఒకసారి వాళ్ళని కలిసిన తర్వాత, వాళ్ళ నిర్ణయం తీసుకొని, వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మనం ఎట్లా ఏ విధంగా చేయాలన్నది మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైనప్పటికీ కూడా ఈ నడివీధి గంగ జాతర శతాబ్దాల తరబడి జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఏదో కొత్తగా ఏర్పరచుకున్న డేటో కాదు, చిత్తర నెల చివరి మంగళవారం రోజు ఖచ్చితంగా జాతర జరిగి తీరుతుంది. అది ఎప్పుడు ఎట్లా వస్తుంది, చిత్తర నెల మంగళవారం ఏ డేట్కి వస్తుంది అనేది మనం ఎవరు కూడా చెప్పలేము. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు ఎంతో సామరస్యపూర్వకంగానే మనం ఈ సమస్యను పరిష్కరించుకున్నాం. ఇప్పుడు కూడా సామరస్యపూర్వకంగానే అధికారులతో చర్చించి దాన్ని ఏ విధంగా చేయాలి, అట్లే అమ్మవారి యొక్క పూజ కైంకర్యాలకు ఎటువంటి లోటు లేకుండా జరగాలన్నది మా అభిమతం, ప్రజలందరి అభిమతం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలుస్తాం. వాళ్ళు ఏదైతే సలహాలు చెప్తారో అట్లే దానికి అనుగుణంగా, అంటే ఏదైతే పూజా కార్యక్రమాలకు విఘ్నం కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో ఆతురుతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడప్పుడు వస్తుంది జాతర అట్లని. మరి నిన్న రాత్రి 11 గంటలకు మాకు ఒక నోటీస్ను సర్వ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ప్రెస్ మీట్ను మన పొన్నియమ్మ దేవస్థానంలో జరపకూడదు అట్లా అన్న. పొన్నియమ్మ దేవస్థానంలో జరపలేదు. ఈ దేవస్థానానికి సంబంధించిన వంశపారంపర్య ధర్మకర్తలుగా మా ఇంట్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రైవేటు కార్యక్రమం. కాకపోతే ఇక్కడ జాతర జరిపేది గవర్నమెంట్ వాళ్ళు కాదు, ప్రైవేటు వ్యక్తులు. సో తిరుపతి ప్రాంతంలో కూడా జాతర చేస్తున్నారు. సో వాళ్ళకి ఇచ్చిన పర్మిషనే మాకు ఇవ్వండి అని మేము వీళ్ళని అభ్యర్థిస్తున్నాం. రేపు వాళ్ళని ప్రత్యక్షంగా వెళ్ళి సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళు ఎట్లా చెప్తారు అన్నది కూడా ఒకసారి ఆలోచించి, అంటే ఎక్కడ కూడా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనో, ఎన్నికల ప్రవర్తన నియమావళిని భంగం కలిగించాలనో మా ఉద్దేశం అయితే కాదు. మాది, అందరిది, ఇక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, చిత్తూరు పుర ప్రజలు కావచ్చు, ఇది నడివీధి గంగ జాతర అనేది తరతరాలుగా వస్తున్నది, అట్లే ఆచార సాంప్రదాయాలకు కూడా భంగం కలగకూడదని మా అందరి యొక్క అభిమతం. ఇక్కడ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని మాత్రం దయచేసి జాతర కార్యక్రమాన్ని దాన్ని ఆపేయాలనుకోవటమో, ఇంకోటి పోస్ట్పోన్ చేయాలనుకోవటమో దయచేసి చేయకూడదు అట్లనంది మా అందరి యొక్క విజ్ఞప్తి, మా అందరి యొక్క కోరిక. సో వాళ్ళని కలిసిన తర్వాత అధికారులు ఏం చెప్తారు, వాళ్ళ సలహాలను అనుసరించుకొని పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అన్నది చిత్తూరు పుర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.
దాన్ని అనుసరించి తదుపరి కార్యక్రమం ఉంటుందని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్న తర్వాత చాలామంది చాలా బాధపడ్డారు. అంటే ఎందుకు జరగలేదని కొన్ని వందల ఫోన్ కాల్స్, కొన్ని వందల మెసేజ్లు, కొన్ని వందల మంది మాట్లాడటం జరిగింది. కొన్ని వేల మంది వరకు వెళ్ళిపోయింది ఇది లాస్ట్కి. ఇది మా ఒక్కరి దీనివల్ల కాదు జరిగేది, ఇది అందరితో. ఇది నా కుటుంబ సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కరి సమస్య. చిత్తూరు జాతరని పురస్కరించుకొని చుట్టుపక్కల 7 జాతరలు జరుగుతాయి. గిరింపేట, సంతపేట, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ కూడా జరుగుతుంది. మా జాతరకే కాదు, వీళ్ళందరి జాతరలకు కూడా ఇది సంబంధం ఉంది. సో మేమందరూ కూడా ఒకసారి మాట్లాడుకొని కలెక్టర్ గారికి, మరి ఎస్పీ గారితో కూడా వెళ్ళి మా సమస్యను తెలియజేస్తాం. వాళ్ళు ఎట్లా చెప్తారో దాన్ని అనుసరించుకొని తదుపరి కార్యక్రమం ఎట్లుంటుందో మీ అందరి ద్వారా, ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం, భక్తులకి తెలియజేస్తాం. అయితే ఎక్కడ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం ఉండదని మాత్రం ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.